ఇక్కడ మాత్రం నిలబడదు. వచ్చింది వచ్చింది వచ్చిందా? ఓకే రండి. ఆ నెంబర్ ఉన్న టోకెన్ ను మీ సమక్షంలో మీకు చూపిస్తూ, ఇది వన్ వన్ గెజెట్ నెంబర్ వన్ అప్లికెంట్ ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. వన్ ఓకే, వన్ కాయిన్ ఇస్తున్నామండి. నెక్స్ట్ టూ, నంబర్ టూ, నంబర్ త్రీ, ఫోర్ కాయిన్ చూసుకోండి. నంబర్ ఫైవ్, ఫైవ్ అప్లికెంట్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్ అప్లికెంట్, ఎయిట్, నైన్. ఇది ఇట్లా చేస్తే సిక్స్ నైన్ కన్ఫ్యూజ్ ఉంటుందని ఇక్కడ ఒక యారో మార్క్ ఉంటుంది చూడండి. ఈ యారో మార్క్ ఉన్నది నైన్, ఈ యారో మార్క్ ఉన్నది పై వైపు ఉంటుంది, ఇది నైన్ కాయిన్ అండి. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇట్లా చూసి సిక్స్ అని అనొద్దు. ఈ యారో మార్క్ ఉన్నదంటే అది నైన్, అర్థమైందా? ఇది నైన్, నైన్ అప్లికెంట్ ప్లీజ్. తొమ్మిది వేరే మార్కులు చూడండి. తొమ్మిది ఎవరు? తొమ్మిది
పది, పది పదమూడు, పద్నాలుగు, పదిహేను. Thank you.
వరకు తీసుకోవడం జరిగింది. 16వ తారీఖు లోపు 1285 దరఖాస్తులు మన జిల్లా నుంచి వివిధ షాపులకు వచ్చినాయి. దాని ద్వారా మనకు 25,70,00,000 రూపాయలు మన అప్లికేషన్ ఫీజు కింద వచ్చినాయి. 18వ తారీఖు ఈరోజు మనం వీళ్ళందరినీ ఎవరైతే షాప్ వారీగా దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ వారి సమక్షంలో లాటరీ ద్వారా వారికి ఆల్రెడీ ఒక అప్లికేషన్ నంబర్ ఇచ్చిన షాపుల వారీగా డివిజన్ వారీగా స్టేషన్ వారీగా షాపుల వారీగా వారిని పిలవడం జరుగుతుంది. పిలిచి వారు ముందే కాయిన్స్ ద్వారా వారు ఏ నెంబర్ ఉందో ఆ అండర్ నెంబర్ ఉన్నారా లేదా చూసుకుని ఆ నెంబర్ని మనం లాటరీ పద్ధతి ద్వారా పికప్ చేయడం జరుగుతుంది. సో ఎంతమంది దరఖాస్తు చేసినా ఒకరు మాత్రమే సెలెక్ట్ అవుతారు. అది కూడా లాటరీ పద్ధతి ద్వారా ఆ నంబర్ కాయిన్ ద్వారా కాయిన్ నంబర్ ద్వారా మనం తీయటం జరుగుతుంది, డ్రా చేయడం జరుగుతుంది. అది ఐదు సెలెక్టెడ్ అప్లికేట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇమ్మీడియట్గా వారిని మరి 1/8 ఆ ఏదైతే 2 సంవత్సరాల ఫీజ్ ట్యాక్స్ ఉందో అది కట్టమని చెప్పడం జరుగుతుంది. ఇది టోటల్ పారదర్శకంగా జరుగుతుంది, వారి ముందే జరుగుతుంది, ఎలాంటి అనుమానాలకి అవసరం లేదు. సో ఐ విష్ ఇక్కడ వచ్చిన అందరు దరఖాస్తుదారులకి అందరికీ అంటే విజేతలు ఒక్కరే ఉంటారు బట్ హవర్ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటాం బట్ విజేత ఒక్కరే ఉంటారు, వాళ్ళ ఇష్టం. సో వాళ్ళ అదృష్టం వాళ్ళు భరించాలని మనసారా కోరుకుంటూ సో మంచిగా ఉండవలసిందిగా ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీ ముందే జరుగుతుంది కాబట్టి ఎలాంటి అనుమానాలు కావలేదు. ఐ విష్ ఈరోజు వెంటనే ఇది ప్రక్రియ పూర్తి చేసి తర్వాత ఈ షాప్లకి టోటల్గా అండ్ మంది కూడా ఎక్కువ ఉన్నాయి. 48 రాఘవపేట విలేజ్ మల్లాపూర్ 48 దరఖాస్తులు రాఘవపేట విలేజ్ మల్లాపూర్ మండలం. తక్కువ దరఖాస్తులు 8 కొండగట్టు షాప్ నెంబర్ 2 మలియాల్ అండ్ మలియాల విలేజ్ షాప్ నెంబర్ 1/8 కలిగి 2. మరి ఎంతమంది ఉన్నా ఒకరే అమౌంట్ ఎంత వచ్చింది చెప్పారు.